నందమూరి బాలకృష్ణ రామదేవ అందరి అభిమాన కథానాయకుడు, కల్మషం లేని కథానాయకుడు, కల్మషం లేని కథానాయకుడు, స్వార్థమెరిగని ప్రజానాయకుడు, నిస్వార్థ ప్రజానాయకుడుగా, అశేష తెలుగు ప్రేక్షకుల అందాల కథానాయకుడుగా దీపోత్రాయణం చేస్తూ ఈవేళ 60వ జన్మదినాన్ని జరుపుకుంటున్న మా ప్రియతమ శాసనసభ్యులు, మా అందరి నాయకులు, మా కథా నాయకులు, ప్రజా నాయకులు, నందమూరి బాలకృష్ణ గారికి హిందూపూర్ పుర ప్రజానీకరణ తరపున, నందమూరి బాలయ్య అభిమానుల తరపున, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, కుటుంబ సభ్యులు అందరి తరపున హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అన్నగారు, అన్న మీరు చలనంగా ఉండాలా, ఎందుకంటే కారణ జన్ముని కడపున పుట్టినటువంటి పుణ్యపూర్తి మా నందమూరి బాలయ్య గారు తన తండ్రికి తగ్గ తనయుడిగా నటన రాజకీయ వారసత్వాన్ని పునికిపుచ్చుకుని నటనలో తనకెదురలేదని అసమాన అద్భుతమైన పాత్రల ద్వారా అశేష తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అదే విధంగా ప్రజానాయకుడిగా పుర ప్రజల అభిమానులతో 2 సార్లు శాసనసభ్యులు ఎన్నికైన తర్వాత హిందూ ప్రజలకు సేవ చేసి వారి మనసులో శిరస్థాయిగా నిలిచినటువంటి అద్భుతమైన కార్యక్రమాలు తీర్చేయడం జరిగింది. తుప్పరం యొక్క తాగిడి సమస్య తీర్చి అపేర భగీరథుడయ్యాడు. హిందూపురాన్ని అందంగా తీర్చి పట్టణాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి 2వసారి శాసనసభ్యులకు ఎన్నికైన తర్వాత ఈ కరోనా కష్టకాలంలో కరోనా కట్టడి కోసం నందమూరి బాలకృష్ణ గారు చేసిన ప్రయత్నం హిందూపూర్ ప్రజలు ఆశిస్తున్నారు. కరోనా ముందల కిట్ దాదాపు 45 లక్షల రూపాయల మెడికల్ కిట్లు ఇచ్చారు నందమూరి బాలయ్య గారు. అది బాలయ్య క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా అనేక మంది రోగుల్ని ఇవాళ ఆశ్రయం కల్పిస్తూ వారి క్యాన్సర్ బారి నుండి కాపాడుతున్నటువంటి మా నాయకుడు ఇవాళ ఆయన బాగుండాలి, ఆయన చల్లంగా ఉండాలి. ఆయన బాగుంటే పూర్వం ఆరోగ్యంగా అభివృద్ధిగా అన్ని రకాలుగా బాగుంటుంది. కాబట్టి అన్నగారు ఈరోజు బాగుండాలని ఇంతమంది అభిమానులు, వీళ్ళ చల్లని దీవెనలు, పుర ప్రజల దీవెనలు, పెద్దల దీవెనలు, నందమూరి తారక రాముని యొక్క దివ్య ఆశీస్సులు అన్నగారిపై చల్లగా పడి ఇంకా 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండి మంచి సేవా కార్యక్రమాల్ని తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేని నటన విన్యాసాన్ని ప్రదర్శించి మనోరంజకాన్ని అందించారు.